నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించిన క్రైస్తవ సోదరులు. నంద్యాల పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు. నంద్యాలలో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. నంద్యాలలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఫరూక్. ఈ నెల 16న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గురురాజా మెరిట్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ పోటీల నిర్వహణ. నంద్యాల పట్టణంలోని క్రైస్తవులంతా ఒక చోటికి చేరి రన్ ఫర్ జీసస్ అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని హోలీ క్యాస్ క్యాథడ్రల్ వద్ద క్రైస్తవ సోదరులు ఏకమై రన్ ఫర్ జీసస్ అనే నినాదంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన సెంటర్ల మీదుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బిషప్ పుష్పలత జెండా ఊపి ప్రారంభించారు. ఎవరి కోసం ఈ పరుగు? ఎందుల కోసం ఈ పరుగు? ఎందాక ఈ పరుగు? ఎందాక ఈ పరుగు? నంద్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ, జెనిటర్స్ సంస్థ వారి సహకారంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చలివేంద్రాలను మండలంలోని అన్ని చోట్ల ఎక్సైజ్ శాఖ వారిచే ఏర్పాటు చేస్తామన్నారు. సిఐ జయరామ్ నాయుడు మాట్లాడుతూ, జెనిటర్స్ సంస్థ మాకు ఎంతగానో సహకరిస్తుందని వారి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ జయరామ్ నాయుడు, ఎస్ఐలు, రైల్వే అధికారులు, జెనిటర్స్ సంస్థ అధ్యక్షులు జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చలివేంద్ర ఏర్పాటు అనేది మా మినిస్టర్ గారు కొత్తగా మన ప్రమాణ స్వీకారం చేసిన మా ఎక్సైజ్ మినిస్టర్ గారు జవహర్ గారు యొక్క అభిప్రాయం మాకు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. వెంటనే మేము ఇమీడియట్గా మొత్తం రాష్ట్రం అంతా 13 జిల్లాల్లోని కూడా మారుతి సర్కిల్లోని కూడా మారుతి మెయిన్ సెంటర్స్లో పబ్లిక్ ఉపయోగపడే రీతిలో వేసవికాలం అంతా కూడా మీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. మా కమిషనర్ గారు కూడా అదే ఆదేశాలు మాకు మెసేజ్ పెట్టడం జారీ చేశారు. ఈరోజు మొత్తం 13 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు మేము ఇలాగ చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అవ్వాలని మాకు
ఈ సర్వీసు ఈ రూపంలో మాకు పబ్లిక్కి సేవ చేసేటువంటి భాగ్యం మాకు ఈరోజు ఏర్పడిందని ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకు. ఆర్ సర్క్యూస్లో ప్రతి చోట కూడా ఈరోజు ముందు ఫస్ట్ మండల హెడ్ క్వార్టర్స్లో ముందు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రతి చోట ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ ప్రతి చోట మెయిన్ సెంటర్స్లో పెట్టాలి. డోను, బనగానపల్లి, కోయిలకుంట్ల, ఆలగడ్డ, నంజాల, ఆకు ఈ ఆర్ సెక్టర్స్లో నా పరిధిలో మిగిలినవి కూడా అట్లాగే జరుగుతాయి. కర్నూలు కూడా జరుగుతుంది. మా మినిస్టర్ గారు కూడా నిన్న ఏలూరులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. కలిసి ఇలా చేస్తున్నాం సార్, పర్మిషన్ కావాలంటే వెంటనే నేను పనికి నా సహకారం ఎప్పుడు ఉంటుందని నేను చెప్పి నేను పర్మిషన్ ఇచ్చాను. ఇది డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా మేము కూడా అప్లికేషన్ చెప్పలేదు. కానీ కార్యక్రమం సక్సెస్ కావాలని, ప్రజలకు ఉపయోగపడాలని ఈ మంచి పని చేస్తున్నందుకు వాళ్ళకు నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రివర్యులు షామీర్ జవహర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చల్లని వాటర్ పంపిణీ కార్యక్రమం పబ్లిక్ ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఎక్కువ రద్దీగా ఉండే రైల్వే స్థలం రైల్వే కూడలిలో మేనేజర్ గారి పర్మిషన్తో ఇక్కడ నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మన నంద్యాల రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే మొదటగా ప్రారంభించడానికి ప్రధాన కారణం నంద్యాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కువగా బొగ్గులైన ప్రాంతాల్లో 14 పైగా నాటుసరా స్థావరాలు ఉండేటివి. అవన్నీ కూడా రైల్వే శాఖ వారు, ముఖ్యంగా సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సహకారంతో మేము కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ అసలు ఒక్క కేంద్రం కూడా లేకుండా అయిపోయింది. అందుకు వీళ్ళందరికీ ఇక్కడ ఎక్కువ జనసంచారం ఎక్కువ ఉంటుంది. అందుకు వాళ్ళకి ఏదైనా సేవ చేయాలనే భాగ్యం ఉంది ఆలోచనతో మా ఈఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రైల్వే వారి సహకారంతో ఇంకా మిగతా ప్లేసుల్లో కూడా ఆర్టీసీ బస్టాండు అట్లా వంటి ప్రాంతాల్లో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జెన్సర్ సంస్థ మాతో పాటు గత కొంతకాలంగా దుస్తుల పంపిణీ కార్యక్రమంలోనూ మరియు బియ్యం పంపిణీ కార్యక్రమం ఇతర సేవా కార్యక్రమాలు మాతో కలిసి పయనిస్తుంది. అందుకు వారి సహకారం కూడా దీన్ని నిర్వహణలో తీసుకుంటున్నాము. వారి ప్రతినిధి అయినటువంటి జాన్ గారిని కూడా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనందుకు. నంద్యాల పట్టణంలో రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ 1944 ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగిందని, అందులో 334 మంది చనిపోయారని, ఆ చనిపోయిన వారి గుర్తుగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల యొక్క ప్రాణాలు, ఆస్తులను కాపాడడానికి అగ్నిమాపక శాఖ ఎప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంభవించినప్పుడు 334 మంది ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది సార్. వాళ్ళ చనిపోయిన గుర్తుగా జనాలకు కొంచెం అవేర్నెస్. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ప్రజల యొక్క ఆస్తులను కాపాడడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాం సార్. మా వంతు సాయం మేము చేయగలుగుతాం సార్. అది సార్. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ లో మాజీ మంత్రి ఫరూక్ 7వ వార్డులో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల దాహాన్ని తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పట్టణంలో ఎండవేడి ఎక్కువ ఉన్నందున చాలా మంది ప్రజలు నీళ్లు కొనుక్కొని తాగలేని పరిస్థితిలో ఉన్నారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం ద్వారా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఎండాకాలం నీటి సమస్య ఉండదని దివంగత నేత భూమా నాగిరెడ్డి కృషితో అమృత పథకం ద్వారా నంద్యాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపడానికి మంత్రి అఖిలప్రియ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిస్మిల్లా డింజర్ డిపో నిర్వాహకులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజల దాహార్థి తీర్చాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఎండలు వేసవి కాలం వచ్చింది. ఎండలు బాగా పెరిగిపోయినాయి. 43-44 టెంపరేచర్ వచ్చేసింది. ప్రజలు చాలామంది నీళ్లు కొనుక్కోలే తాగలేని పరిస్థితులు ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు ఈ చలివేదల ద్వారా నీళ్ళు అందియాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే నంద్యాల పట్టణానికి రోజుకు దాదాపు 10-12 మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు వస్తూ ఉన్నారు. వారి దాహార్థి తీర్చని కానీ అదేవిధంగా ఎవరైతే పాదచారులు ఉన్నారో వారి కోసం కూడా ఇక సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి నంద్యాలకైతే నీటి ఇబ్బంది లేదు. నాకు తెలిసినంత వరకు గతంలో సమస్త ట్యాంక్ ఏర్పాటు చేశాము, ఓహెచ్ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేశాము. భగవంతుడు మనకు తెలివిగా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన దయవల్ల
మనకు ఈ తెలుగు బిల్లు రావడం వల్ల మన ప్రాంతానికి ఈరోజు వెలుగొండ గారు రావడం వల్ల నంద్యాల ప్రాంతానికి నీటి చుట్టుపక్కల పట్టణాలకు ఇంత ఇబ్బంది మనకు లేదని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమృత్ స్కీమ్ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. అది భూమా నాయరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ అమృత్ స్కీమ్ ద్వారా నంద్యాల సమస్య శాఖను నీళ్లు నింపాలని చెప్పి తద్వారా అని అనుకున్నాం. ఆ స్కీమ్ కూడా వస్తే మనకు ఎటువంటి భవిష్యత్తు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి దానికోసం మన స్థానికంగా ఉండే మినిస్టర్ గారు అఖిలేపురయ్య గారు దానికి కృషి చేసి ఆ అమృత స్కీమ్ను ముఖ్యమంత్రి గారి సహకారంతో దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఏదైనా ఉందని చెప్పి ఈ వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మస్తాన్ గారికి బిస్మిల్లా టింబర్ డిపోలు మరి ఇక్కడ ఉండే పట్టణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను అభినందిస్తూ వారికి అందరికీ పిల్లలు ఎవరైతే ఈ కార్యక్రమం ఏర్పడితే అందరికీ పేరు పేరు అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తాను. ఇళ్ళ ఇబ్బంది కాలంలో సెలవేంద్ర మాజీ మినిస్టర్ ఫారూక్ గారు ఎమ్మెల్యే ఫారూక్ గారితో ఓపెనింగ్ చేపించినాము. నీళ్ళది ఎక్కువ సమస్య లేదు నిండాలో. అటువంటి సమస్యలో ఆయన అఖిలప్రియ గారి మేడంతో మాట్లాడి ఆ కేసీ కినాల్ కానీ నీళ్ళు విడిపించినారు. ఏ సెలవేంద్రలకు ఎన్ని నిండాలో ఎన్ని సెలవేంద్రలు ఉన్నాయి, అన్ని సెలవేంద్రలకు నీళ్లు పోవాలంటే పైన నుంచి నీళ్లు రావాలా, వాటరు వాటర్ లేదు. ఎన్ని సెలవేంద్రాలు ఎంతమంది పెట్టినా కానీ వాళ్ళ సౌకర్యం ఉండదు. ఈ నీటి సమస్య మా పెద్ద ఆయన ఆలోచించి అఖిలమ్మతో చెప్పి నీళ్లు కానీ సమస్య నీటి సమస్య లేకుండా నింద్యాలకు ఆర్లగడ్డకు వెలగొట్టు రిజర్వాయర్ నుంచి నీళ్లు మనకు అందించినట్టు చేసినారు. అందించినట్టు చేసి సెలవేంద్రలో ఇప్పుడు ఎంతమంది సెలవేంద్రాలు పెడుతున్నాము, ఆ సెలవేంద్రాలకు ఆ నీళ్లే తాగనికి ఇప్పుడు మాకు సౌకర్యం. నంద్యాల పట్టణంలో నిరవాటి భవనందు ఉచిత చెవి ముక్కు గొంతు సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఈ నెల 16వ తేదీ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని చిన్న చెరువు వద్ద గల నిరవాటి రోటరీ భవన్లో రోటరీ క్లబ్ గవర్నర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రముఖ నిరవాటి వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో చెవి ముక్కు గొంతు మరియు సంతాన సాఫల్య సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, వైస్ ప్రెసిడెంట్ సుధామోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం నూతనంగా వెలిసిన రోటరీ భవన్లో 2 వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నాము. బీద ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఈ శిబిరాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీ నిరవాటి సత్యనారాయణ గారు స్పాన్సర్షిప్తో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి కుమారుడైనటువంటి ప్రముఖ చెవి ముక్కు గొంతు చికిత్సా వ్యాధి నిపుణులు డాక్టర్ వినోద్ కుమార్, వారి కోడలైనటువంటి స్త్రీ వ్యాధి నిపుణులు అరుణకుమారి గారుల చేత ఈ వైద్య శిబిరాలు నిర్వహించుచున్నాము. ఉదయం 8 గంటలకు అందరూ వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి చెవి పరీక్షలు, మందులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సద్వినియోగము నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. 4:17 ఆదివారం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది ఉచిత మెడికల్ క్యాంపు. ఈఎన్టీ మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు వినోద్ కుమారు మరియు అరుణ కుమారి ఈ క్యాంపును ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ ఆదివారం నిర్వహించబోయే మెడికల్ క్యాంప్ నందు ప్రజలు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మందులు పంపిణీ, పరీక్షలు అంతా ఉచితంగా చూడబడను. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో గల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గురురాజా మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2017 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా గురురాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, డాక్టర్ రవికృష్ణ, భవనాశి మహేష్, పి శేషావళి రెడ్డి పాల్గొన్నారు. అతిథులు గురురాజా మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2017 ప్రశ్న పత్రాలను ఆవిష్కరించారు. చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యదశ నుంచే వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిలో పోటీతత్వాన్ని పెంచి వారిలోని ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి తరగతుల్లో సెక్షన్ల వారీగా ఈ టాలెంట్ టెస్టులను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇందులోని విజేతలకు ప్రథమ స్థానానికి 3,000 రూపాయలు, ద్వితీయ స్థానానికి 2,000 రూపాయలు, తృతీయ స్థానానికి 1,000 రూపాయలు నగదు పారితోషికాన్ని అందించి వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజుల రాయితీ కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు బాల్యదశ నుంచే పోటీతత్వాన్ని అమలు పరచుటకు ఈ పరీక్షలు తోడ్పడతాయని తెలిపారు. మొత్తం 350,000 రూపాయల నగదు పారితోషికాన్ని స్కాలర్షిప్ రూపంలో విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. పల్లె ప్రాంత ప్రజలకు మా గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా హితులకు శ్రేయ విలాసులకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం చివరిన మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం గత 11 సంవత్సరాలుగా. ఇది 12వ సంవత్సరం ఈ పరంపరలో ఇలా కండక్ట్ చేయడము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ఇయర్లో చదివినటువంటి ఆ తరగతిలో పిల్లల యొక్క కంటెంట్ ఎంతవరకు ఉంది, వాళ్ళు జనరల్గా బిహేవియర్ యాక్టివ్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోకి పోయేటప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో వారు సాధించినటువంటి ప్రగతి, వారి యొక్క లాంగ్వేజ్ స్కిల్స్, వీటన్నిటి మీద సమగ్రంగా నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు వారి సబ్జెక్ట్ వైజ్గా వారి యొక్క ఎబిలిటీని పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ వచ్చినటువంటి పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరంలో వారి యొక్క ఫీజులో ఈ అమౌంట్ తగ్గించడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ అనేవి ప్రభుత్వం తరఫున ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం, కానీ ప్రైవేట్ పాఠశాలల్లో మరి గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గత 11 సంవత్సరాలుగా ప్రతి ఏటా విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఒక టాలెంటెడ్ స్కాలర్షిప్ టెస్ట్ని నిర్వహించి ప్రతి సెక్షన్లో కూడా ఒక 3 విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి నగదు పారితోషికాలని అందజేయడం అనేది చాలా ప్రోత్సాహకరమైనటువంటి విషయం. ఈ విధంగా గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల అటు పిల్లల్ని చదువులో సాంస్కృతిక క్రీడా రంగాల్లో ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా చాలా స్వచ్ఛంద సంస్థకి చాలా ఆనందాన్ని కలిగించే విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించిన క్రైస్తవ సోదరులు. నందాల పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు. నంద్యాలలో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. నంద్యాలలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఫరూక్. ఈ నెల 16న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గురురాజా మెరిట్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ పోటీల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.